అమరావతి కథల్లో నీ మొదటి కథ. కథ పేరు వరద. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే, అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరీశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్థూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు మేతదండగని ఊరు మీదకు తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు ముత్యాల మూటలు పల్లకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు నాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు ఊడ్చుకొని కల్లాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు బేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ములు తాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక నా ముక్కకి అడ్డొచ్చావు కదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదలిస్తున్న వడ్డీరోళ్ల పోరగాళ్లు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్లకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకొని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగొస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గుణగుణ వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టి లేవు, అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి గతాన్ని కడుపులో దాచుకొని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలో రసిపారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాతిరేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంటుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది, మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయంగా పారుతోంది. ఇంకా తెల్లారలేదు. దొడ్లలో హోరు ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. తొడ్లల్లో నడమెత్తు నీళ్లొచ్చేశాయి. జనం గోల హడావిడి తోసుకోటాలు మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడి పక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపీది మూడొంతులు మునిగిపోయింది. మిట్టి మీదికి నీళ్లెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కోట్లాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెల వారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్న కూపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు కలప ఓ దుంగ మీద ఉగ్ర కుక్కొకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తను గిరగిరా తిరుగుతూ
కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి మనిషి కేక. దేవుడోయ్ రక్షించండోయ్ అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరూ ఏం చేయలేదు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ బడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూల్ పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లపీదిలో అర్ధరాత్రేలా సంగయ్యంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికి గోడలిరిగే నీళ్లు తోసుకొచ్చే పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట. మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చెయ్యలేక సూస్తా నుంచున్నట్టయ్యా. సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము దూరి సుబ్బయ్యను కరిచిందట. లంకల్లో మేతకెళ్లిన గొడ్డు పాలేళ్ళు ఏవైనారో ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి వీరాస్వామి అవధాన్లు అంతా మాలక్ష్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటూ తలపట్లు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందే జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకొని గాడిపోయే తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు ఉప్పు నెయ్యి నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇయ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ తెలగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకొని చక్కచక్కా కూరలు తరిగేశారు. 12 గంటల కల్లా దోసకాయ పప్పు పులుసు అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజార్లో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లు కూర్చున్నాడు. ఇటు పక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకొక పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు అవుపోసిన పట్టి నెయ్యి కోసం చెయ్యి జాస్తే వడ్డించడానికి వచ్చిన నేతిజాడి చెంగున వెనక్కు వెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది, ఇంకొకళ్ళేస్తే నెయ్యి నువ్వేస్తే నెయ్యి కాకపోదురా వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమ పార్వతీ పతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికీ మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేర్కొంటోంది. ఇన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. అమరావతి కథల్లోని 2వ కథ సుడిగుండంలో ముక్కుపుడక. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే, అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్లకి గొప్ప సరదా. చింత చెట్లపైన కృష్ణలో దిగితే బారలేయక్కర్లేదు, కాలాడించక్కర్లేదు, కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకొచ్చేస్తాం అంత వేగం. ఆ సుడిగుండంలోని సుళ్ళలో ఇరుక్కుని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టు దాటేంతలో 2 బారలేస్తే ఒడ్డుకొస్తాం. సుళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ల మీద కోసురాళ్ల మీద చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోయింది, కానీ
ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్ళింకా ఉన్నాయి. ఆ నిలువ నీళ్లలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎలికలోల జంట, బాచిగాడు, సింగి. నల్లగా చింతబరికల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. ఉంచిన తల ఎత్తలేదు, నడుం నిటారుగా నిలపలేదు. పొద్దుటి నుంచి చేటలతో జల్లెళ్లతో ఆ నిలవనీళ్లు జల్లిస్తున్నారు, రాళ్లు ఎరుతున్నారు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారే దాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పనాగలేదు, దాహమేస్తున్నా పనాగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పనాగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేళ్లాడుతున్న బాచిగాడి ఆరు నెలల కొడుకు పాల కోసం కెవ్వుమని ఏడుస్తున్నా పనాగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన రెండు రాళ్లు మూపు చేసి నాలుగు చితుకులు ఏరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే. జల్లింపులో దొరికిన చేపపిల్లల్ని ఉప్పు కారంతో నంచుకొందుకు వేయించింది. ఇంక సాల్లేవయ్యా దొర, లేచిరా గెంజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడు పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుపచువ్వలాటి శరీరాన్ని కావిడబద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్లగుట్టవైపు చూశాడు, లోతుగా ఉన్న నిలవనీళ్లవైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి, విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకొని నీళ్ల దగ్గరకొచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికి సూర్యకాంతం నడెండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తలుక్కున మెరుపుల ఆలోచన వచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్ట కాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలుకలొల్లి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నించున్నారు బాచిగాడు, సింగి. భూమయ్య గారి పాదాలు తాకటానికి పనికిరారు కాబట్టి దన్నాల్ దొరా అని నేలతాకారు. ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కేసింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలుకలోళ్ళు. పగబట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నించుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు. దొంగల్లారా అని దీవెంతో మొదలెట్టి, ఆ గుంటలో మా ఇంటోళ్ళ ముక్కుపుడక దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య. మాడు మీద కట్టెపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి, సింగికి. ఇద్దరూ ముఖాలు ముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా లేద్దొరా గిలగిలాడుతున్నట్టు అంటున్నారు. దొంగల్లారా ఏడుపు లాపండే, ఆ ముక్కుపుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరు పెట్టింది. కృష్ణ తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ్ళ తగ్గిపోయింది, మనిషి సగమైంది. తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు, అది తేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసని, తమ వంశాన్నే బుగ్గి చేసేస్తుందని వాళ్ళకి తెలుసు. పొండెహె అన్నాడు భూమయ్య. కందిపుల్లల్లా లేచి నుంచున్నారు ఎలికలోళ్ళు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డుకి పాలివ్వటం మర్చిపోయి బెక్కుతోంది సింగి. రెండు క్షణాల్లో సాఫ్ అయిపోయిన బాచిగాడు ఎందుకే ఏడుపు, ఆ జల్లెడి టీయి అని నీళ్లవైపుకెళ్లాడు. సంజవేలైంది, జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడి చిమ్నీ పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపుడక కోసం కుళ్ళునీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూపల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాళ్ళరాత్రిన కాలభైరవుళ్లా ఉన్నాడు బాచిగాడు. నీళ్లు అడుగంటుతున్నాయి, ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది, ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెల వారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తలుక్కున మెరిసింది. ఓల్ దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండెలు అవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటి దారలు. సింగి భళ్ళు భళ్ళున నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి.
సూర్యుడు 10 బారుల పైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్య గారికిచ్చి వచ్చిన బాచిగాణి చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు? పోనీ పప్పన్నం, మంచిరాయి దొరకనీయే, మనవే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాటి తీసుకుని నిలవనీళ్ల దగ్గరికెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి ఉందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికిచ్చి తను రాళ్ల కోసం దేవుళ్ళాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు చెల్లిస్తూనే ఉంది రతనాల కోసం. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అమరావతి కథల్లోని 3వ కథ పునుకుల పుట్టలో లచ్చితల్లి. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే, అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవ్వరూ వెళ్లరు, అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయసు ఎవ్వరికీ తెలియదు, కాపు కాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లు విసరగా విసరగా కుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగున మూటకట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడకిస్తే, ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే, అవధాన్లు గారు ఆ మాటల్ని తిరగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాలొకళ్ళు అక్కడికే చేరుకుంటారు, 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలపడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కున పడుస్తున్న, లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పునుకుల సుబ్బాయ్. కుడి చేతిలో వేడివేడి పునుకుల పుట్ట కుమారిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొక దాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ పుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయ్. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమీ కీటకాదులను పారద్రోలటమే కాకుండా పునుకుల ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాల్లో పరుగెత్తుకొచ్చి ముక్కుకి సోకటంతోటే అక్కడి జనానికందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా నాకిచ్చెల్లెహ ఇట్ రమ్మంటుంటే ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయ్, అయ్యా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పునుకులందించేవాడు. కానీ పచ్చడికి మహాలోభించేవాడు. మరి కాస్త పచ్చడయ్యరా అని ఎవరైనా అంటే, ఏటు బాబు, పునుకులు తింటే బలంగానే పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పునుకులిచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు ఇచ్చేవాడు కాదు, ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెక్కిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతలి ఒడ్డు నుంచి పడవచ్చేది. రయ్యిన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయ్. పునుకులు, వేడి పునుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు. సామాను శాంతం దింపుకోకుండానే పునుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి, పోలే గారు ముక్క తీయండి, ఆ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పునుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆటైపోయి కూర్చున్న వాళ్ళ దగ్గరకెళ్ళి వద్దురా అంటున్నా, పచ్చడి ఎక్కువేసాను తీసుకోండి, మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు పునుకులు అమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందా వాక్యం తప్పకుండా అనగా,
ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తా లేరా, ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరుకులు వేసుకురావాలా, ధరలు మండిపోతున్నాయి, నీ పావలా వడ్డీ వేసుకోరా, వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు. పునుకులమ్మితే 5 రూపాయలు లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకొని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకు వచ్చేవాడు. సారా కన్నే ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లైపోయి ఆ సారా కన్నెని శాంతం కౌకులించుకునేందుకు డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరసులకి 10 రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయ్. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయ్. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పునుకుల సుబ్బాయ్ ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి, లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడతన్ని ఎవరూ సుబ్బాయ్ అనరు, వాళ్ల కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వారు సుబ్బారావు గారు అంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయ్ ఎవ్వర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకొని రహస్యంగా 1 గంటసేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నం కాలేజీలో చదువుతున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకొని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బనాక్యులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పునుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగుడ్డల్ని పూజిస్తున్నారు. అదండి ఇంతటితో అమరావతి కథల్లోని 4వ కథ 2 గంగలు. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే, కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనమల చుట్టూ చేరి. ఏం కథ చెప్పన్రా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశాడు 80 ఏళ్లు పైబడుతున్న శాస్త్రిగారు. ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవులిస్తూ చేతులు పట్టు గుంజుతున్నారు పిల్లలు. సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు. ఒక రోజున ఊ కొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో, అంటే నేను పుట్టిన తర్వాతనే అన్నాడు ఆఖరి మనవడు. నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకొని మళ్లీ మొదలెట్టాడు శాస్త్రిగారు. పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను. అటూ ఇటూ పొలాలు, కనుచూపు మేర భూమంతా పచ్చటి కంబళీ పరిచినట్టుంది. నీలతల్లి చిలకాకు పచ్చ చీర ఒళ్ళంతా చుట్టుకున్నట్టు పొలాలు. పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసి నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాను. మావిళ్ల చీర దాటానో లేదో చిటపటా చినుకులు ప్రారంభమయ్యాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు. నల్లమేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్లమేఘాలే. నల్లచీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్లమేఘాల మధ్య ఓ మెరుపు. తూర్పు వైకుంఠపురం కొండమీద ఓ గర్జింపు. వాన పెద్దదైంది. వలవలా కురుస్తోంది వాన, జలజలా కురుస్తోంది వాన. నేను గొడుగు తెచ్చుకోకపోతిని పూర్తిగా తడిసిపోయాను. అయినా గొడుగులు గోనెగుడ్డలు ఏమిటి, అల్లంత ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగిలించుకుంటుంటే ఈ మనిషన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోటానికి. ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి. వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యిన పరిగెత్తి రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము. ఆ ఉరుము అలా దూరమవుతూ ఉంటే అదలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది. అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు. అది వర్షరాణి కిరీటంలా ఉంది. కిరీటమే కళ్ళు మిరుమిట్లు కొల్పితే ఆ రాణి ఎలా ఉంటుందో. అలంకారాల చూడ్డానికి ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంక ఆకారాలెలా కనిపిస్తాయి. డొంకలో బురద బురదైపోయి కాలు సాగటం లేదు. చెప్పులు విడిచి చేతపట్టాను. వరెవరే అప్పుడనిపించిందిరా,
గంగమ్మ ఈ భూమినంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని. ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది, నాలోంచి కురుస్తోంది, జల్లు జల్లుగా కురుస్తోంది, భళ్ళు భళ్ళున కురుస్తోంది. వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది. ఆ చల్లదనం నరనరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాల పెట్టు, ఎన్ని మునకలు దానికి తీటు, వర్షమంతా నా మీదే పడాలనిపించింది, నన్ను ముంచేయాలనిపించింది. ఆ సమయంలో నేను నడవటం మానేసి, ఒరే ఆ డొంక మధ్యలో నిటారుగా నించున్నారా, అటు పక్క చూస్తే పొలాల మీద వాన, మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది, ధనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మీరంతా కొత్తిమీర వాసన, వాన సుగంధం కలిసిపోయిన గాలి, వానకి జొన్న చేను నృత్యం చేస్తోంది, మొక్కజొన్న కండెలు ఉబ్బిపోతున్నాయి, సజ్జ కంకులు పొంగుతున్నాయి, వరి ఉన్నట్టుండి పెరుగుతోంది, కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి, వేరుశనగ చేను విచ్చుకొని వేళ్లలోకి దింపుకుంటోంది వర్షధారల్ని. అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకలెత్తుతోంది. పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లనిపించింది. కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకి బయలుదేరాను. అలా ఎందుకనిపించింది అని అడక్కు, రంగావజుల వారి చేను దాటి ఇలా కృష్ణ ఒడ్డుకి వస్తిని కదా, వరే 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 అది వర్షం, అంత గొప్ప ప్రవాహంలో సంతతధారగా వాన పడిపోతోంది, నీళ్లలో నీళ్లు, ధారలో ధార, ప్రవాహంలో ప్రవాహం, వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు, ఓ పులకరింపు, సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్న గుంట, అంతలో ఆ గుంట మాయం, మళ్ళీ చినుకు మళ్ళీ గుంట, మళ్ళీ మళ్ళీ చినుకులు, అంతలో మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు, కృష్ణంతా చినుకులు, కృష్ణంతా పులకరింతలు, ఇసుక మీద చినుకులు, కసకసా చినుకులు, రేణు రేణువుకి చినుకులు, విసవిసా సరసరా చినుకులు, రివ్వుమని రయ్యమని చినుకులు, ఊపులా చినుకులు, తాపులా చినుకులు, చల్లుమని ఫెళ్ళుమని దభెళ్ళుమని పెఠిల్లుమని చినుకులు, చినుకులు కృష్ణ నిండా, ఇసుక నిండా, నీల నిండా చినుకులు, చినుకులు రెండు గంగలు కలిసిపోయినట్టు, నింగి నేల ఒకటే అన్నట్టు, ఆ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు, అన్నిటికీ నీళ్లే ఆధారమన్నట్టు, వాన వర్షం గంగమ్మ కృష్ణమ్మ సంద్రం అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో, అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నుంచున్నానా. పడవ్వాళ్ళు నలుగురైదుగురు వచ్చి శాస్త్రులు గారు ఈడున్నారేటి అన్నారు. అప్పుడు ఈ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ఇదేవన్నా మతిభ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ల వెంట ఊళ్ళోకొచ్చాను. వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు. లేదురా ఇంకా కురుస్తోంది, ఆగకుండా కురుస్తోంది, ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది, మీ నాయనమ్మ కొత్తగా కాపురానికొచ్చిన చిన్నపిల్లాయే, అందులో పట్నంలో కచ్చేరి గుమస్తాగారి కూతురేమో వర్షంలో తలిసి జలుబు చేసి ఎక్కడ ముక్కుడగొట్టుకుంటుందో అని గబగబా నడిచాను. ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు, మధ్య గదిలో లేదు, వంటింట్లోనూ లేదు, ఓయ్ అని కేకలేస్తే బదుల్లేదు, గబగబా దొడ్లోకొస్తే దొడ్డి చివర ఆరుబయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తలములకలుగా హాయిగా తడుస్తోంది. అదండి రెండు గంగలు కదా, దివిని భువిని కలిపే వాన చినుకుల వారధి, సత్యంగారి పదవిన్యాసం వాక్యలాస్యం పరమాద్భుతం, వాన రంగు వాన వాసన వాన పాట అన్నీ మనలో మేలుకుంటాయి. ఈ వాన ఈ కథ ఎప్పటికీ ఆగకూడదనిపిస్తుంది. ఇంత గొప్ప రచన సత్యంగారే చేయగలరనిపిస్తుంది. అమరావతి కథల్లోని ఐదవ కథ బంగారు దొంగ.
ఇప్పుడు మనం కథలోకి వెళితే పిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూర్యుడు చంద్రనిప్పులు కురిపిస్తున్న వేళ సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు కూళ్ళలోంచి తలలు బయటపెట్టలేని వేళ అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టిపించి ఆ రేకు మీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ పెద్ద గుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చెయ్యకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిర్రు తప్ప మరేవీ వినిపించని సమయాన ఎక్కడి నుంచో బర్ బర్ అన్న శబ్దం, మళ్ళీ బర్ బర్ బర్. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా బర్ బర్ బర్. తలెత్తి పైకి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు భర్ 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 అని. గుండెలు అవిసిపోయాయి జానకిరామయ్యకి. రే అని కేక వెయ్యబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కిందబట్ట చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు. గుళ్ళో దొంగ ధ్వజస్తంభానికి మెరుగు కాగితం రుద్దుతున్నాడు ఒగుర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లలోంచి వచ్చారు. పూజార్లు పాలేళ్లు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడితలు చేతబట్టారు. పల్లపీదకి కబురెల్లింది. ఏటి ఒడ్డున పట్టలుతుకుతున్న చాకలోళ్ళకి కబురెల్లింది. రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ. నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం గొప్ప సరదా. నడి ఎండలో కాళ్ళు చిర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు ఓయ్ ఉరేయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు. పెద్ద గుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళని వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. రెండు ముఖద్వారాల దగ్గర రెండు జట్లు, కృష్ణవైపు ప్రహరీ దూకి పారిపోకుండా అక్కడ ఒక జట్టు, పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్లపై మరో జట్టు, గన్నేరు చెట్ల గుబుర్ల దగ్గర వేరే జట్టు. పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రే రారా బయటికి అని కేకలు. గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో లేడు, చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలందించటాలు. రెండో ప్రాకారమంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. అరుపులు కేకలతో జనమంతా పై ప్రాకారానికొచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనుక వెతికారు. ప్రతి మూలా చూశారు. ప్రతి గుబురూ కదలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుళ్ళో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు. పట్టి పట్టడంతోటే నల్లగా చింతముద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకు బయటికి లాగారు. ఛెల్ ఛెల్ మని చెంపలు పగలగొట్టారు. ఫెడీ ఫెడీ మని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్లమీంచి జరజరా ఇడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు. ఊరు ఊరంతా కదిలొచ్చింది దొంగను చూడటానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంట్లా ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు దొంగ. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురు ఒడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకి వెళ్ళి తన్ని వస్తున్నారు. తిట్టని ఆడది లేదు, ఉమ్మేయ్యని మనిషి లేడు. ఊరి పెద్దలొచ్చారు. భూషయ్య రామయ్య అవతాన్లు మొదలైన వారు.
గుళ్ళో దొంగతనం చేశావట్రా, మోకుతో చెల్ చెల్ మని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి. దేవుడు సొమ్ము తింటే కుక్కవై పొడతావురా అంటూ అవధాన్లు గారు మొహం మీద గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడు దళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది. గాజుబుట్లలాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసు వాళ్ళకి వేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రల్లా కట్టిపడేసి కీళ్ళిరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్ళని కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చెయ్యాల్సిందే, కాకులకి గెద్దలకి వెయ్యాల్సిందే. దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు, తిట్టుకుంటూ జనమంతా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి తెలివితేటలక్కర్లా అంటూ 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి శివరాత్రి వెళ్లిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవు వైపు తూలుకుంటూ పోయాడు. అదండి ధనం తక్కువ వాళ్ల మీద గుణం తక్కువ దొరలు చెలాయిస్తున్న దౌర్జన్యం. దొరలకి దేవుడే గులామని ఈ బంగారు దొంగ కథ. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.